నేను చూడమని చెప్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ టెండర్ డాక్యుమెంట్ను. గతంలో ఎప్పుడైనా కూడా దోపిడీ అన్నది ఈ స్థాయిలో జరిగిందా లేదా జరిగిందా అన్నదానికి నిదర్శనం ఇది. కిందికి రామ్మా, ఇంకా కిందికి రా. 2 రోజులు మాత్రమే టెండర్లకు, అది కూడా పండగ వేళ, అందరూ దసరా పండగ సందర్భంగా ఉంటే, దసరా పండగ సందర్భంగా ఉంటే, అందరూ పండగలో నిమగ్నమై ఉంటే, బిజీగా ఉంటే 108 రీచ్లకు వీళ్ళ టెండర్లు పిలిచారు. 2 రోజులు టైం, 8వ తారీఖు పైన మీరు డేట్ చూస్తే పైన 8వ తారీఖు బిడ్ డాక్ టెండరు పైకి మామ, బిడ్ నోటీస్ 8వ తారీఖున. కిందికి రామ్మా, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బిడ్స్ 10వ తారీఖు. 2 రోజులు టెండర్ నోటీస్ ఇచ్చి ఎవరైనా ఎక్కడైనా కానీ చేయడం చూశారా అని అడుగుతా ఉన్నా. ఎవరు పార్టిసిపేట్ చేయకూడదు, ఒకవేళ ఎవరైనా పొరపాటున పార్టిసిపేట్ చేస్తే వాళ్ళను బెదిరించడం, ఒక మాఫియా తయారైపోవడం, పూర్తిగా గవర్నమెంటే దగ్గరుండి తమ వారి చేత దోచేయించే కార్యక్రమం. నిజంగా ఎవరికీ తెలియకుండా తమ మాఫియాకు ఇదంతా కట్టుబెట్టేసేయడం, మాఫియాకు కట్టుబెట్టేసిన తర్వాత నీకింత నాకింత అని పంచుకోవడం, నేను అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా మోడస్ ఆపరాండి నడుపుతా ఉన్నారు మాఫియా సామ్రాజ్యంలో. 2014 నుంచి 19 మధ్యకాలంలో గమనించినా కూడా ఇదే సేమ్ మోడస్ ఆపరాండిని అప్పుడు గమనించినప్పుడు కూడా, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు దోచుకో పంచుకో తినుకో అనే నినాదంతోనే అప్పుడు కూడా పరిపాలన అంతా సాగింది. అప్పట్లో ఇసుక సామ్రాజ్యం చూసినా కూడా ఇదే మాదిరిగానే మొట్టమొదట ఏదో డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే మళ్ళీ అది రద్దు చేసి ఉచిత ఇసుక అంటూ ఒక మెమో ఇచ్చి తనకు కావలసిన మనుషులకు ఆ ఇసుక తీసే కాంట్రాక్టులన్నీ పూర్తిగా అప్పజెప్పడం, చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే పొక్లేళ్ళని పెట్టి యథేచ్ఛగా మైనింగ్ చేయడం కూడా మన కళ్ళ ఎదుటే మనం చూసాం. ఈరోజు మళ్ళీ సేమ్ టు సేమ్, మళ్ళా ఈరోజు ఇంకా ఇప్పుడంటే ఇంకా బీజేపీతో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అసలు ఇంకా భయము భక్తి కూడా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరికి అసలు భయం ఉండాల్సిన పని లేదు, ఇంకోటి ఉండాల్సిన పని లేదు, ఇంకోటి ఉండాల్సిన పని లేదు అని చెప్పి పూర్తిగా నిస్సిగ్గుగా బట్టలు ఇప్పేసినారు. దోచుకునే దాంట్లో ఒక అడుగు ముందుకేసేసినారు. 2 రోజులు మాత్రమే టెండర్కు టైం ఇచ్చి, అది పండగ రోజు, పండగ వేళ, అందరూ పండగలో నిమగ్నమై ఉన్నప్పుడు దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, గతంలో మా ప్రభుత్వ హయాంలో ఎంత పారదర్శకంగా ఈ పాలసీ, ఇసుకే పాలసీ అనేది ఎంత పారదర్శకంగా ఉండేది అని అంటే, దోపిడీకి అవకాశం లేని పరిస్థితిలో ఈ పాలసీ ఉండేది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద ఈ టెండర్లు పిలిచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద ఈ టెండరింగ్, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, కంప్యూటర్ ఉంటే చాలు ఎవడైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ టెండరింగ్.
అది కేంద్ర ప్రభుత్వ ప్లాట్ఫామ్ మీద, ఈ టెండరింగ్ ప్లాట్ఫామ్ మీద టెండర్లు పిలిచడం జరిగింది.